వెల్కమ్ టు మై ఛానల్ రమా బుద్ధివర్పు. ఈరోజు నేను మీకు స్మూత్గా రోటీ మేకర్లో ఎలా చేయాలో చపాతీలు చెప్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు కూడా పెడుతూ ఉండండి. మీకు నచ్చిన వీడియోలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఉప్పు వేసాను కదా, ఉప్పు వేసేటప్పుడు వేరే మాట్లాడేశాను, ఇప్పుడు చెప్తున్నాను. ఉప్పు వేసి చూసారా ఎలా స్మూత్గా వచ్చింది కదా. దీన్ని కాసేపు ఎంత మద్దనా చేస్తే అంత స్మూత్గా వస్తాయన్నమాట రోటీ మేకర్లో. దీన్ని ఎలా స్మూత్, చేతికి అంటుకోకుండా ఉందా, అలా చేయాలి. మీరు ఎంత మద్దనా చేస్తే అంత బాగా వస్తాయి. కొంచెం ఇలా స్మూత్గా కలిపిస్తుంది చూసారా, చాలా స్మూత్గా ఉంది పిండి. ఇప్పుడు చపాతీని పిండి తీసుకుని ఉండల పట్టుకుని కొంచెం ప్రెస్ చేసిన తర్వాత దీన్ని, ఈ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టి దీన్ని ఇప్పుడు ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ అవుతుంది, కాసేపు వేగనిచ్చి దాన్ని రెండో పక్కకి తిరిగాలి. అటు కూడా బాగా వేగాలి. వేగుతూ ఉంటుంది. నూనె కొంచెం వేసుకుని, నూనె వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు మానేయచ్చు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాన్ని స్ప్రెడ్ చేసుకుని నూనెని బాగా రెండు పక్కకి తిప్పుకుందాం. కొంచెం ప్రెస్ చేస్తే పొంగుతుంది అన్నమాట. నూనె రెండో పక్క వేయను, కింద నూనె స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేస్తాం. అదిగో కొంచెం పొంగుతుందా, మనం ప్రెస్ చేసే విధానం బట్టి దాన్ని పొంగుతుంది. ఒక్కొక్కసారి బాగా ఒక్కసారి ఇలా పొంగుతుంది. పెనం మీద మీరు ఎలా ప్రెస్ చేస్తే పొంగుతుందో అలాగే దీని మీద కూడా అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తే అలా పొంగుతుంది అన్నమాట. అంతే, దాన్ని కొంచెం అలా పెడితే అంతే అయిపోయింది. చూడండి ఎంత బాగా కాలిందో. చేసి ఇక్కడ పెట్టి ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఈ సెంటర్ పాయింట్లో మధ్యలో పెట్టుకుని దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటే అలా కాల్చుకోవడం. ఇప్పుడు నూనె వేయకుండా చూపిస్తాను. ఇందాక నూనె వేసి చూపించాను కదా, ఇప్పుడు నూనె వేయకుండా కాలుద్దాం. కాలుతుంది చూడండి, నూనె వేయకుండా కాల్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ తిరిగేసి కొంచెం ప్రెస్ చేస్తాం. ఇదిగో చూడండి అలా కాలింది కదా ఒక పక్క. నూనె వేయలేదు దీంట్లో చూడండి, అది అంతే. ఇది కూడా అయిపోయింది, రెండు పక్కల కాలిపోయింది. చూసారా ఇది ఇలా పొంగుతుందో, ఇది పొంగింది చూసారా ఎలా పొంగుతుందో, అలా పొంగుతుంది. రెండో పక్క కూడా కాల్ చేసుకుంటే కాలిపోయినట్టే. ఇది స్మూత్గా వస్తాయంటే అది స్మూత్గా వస్తాయి. మీరు పెనం మీద ఎలా చేసుకుంటే ఎలా వస్తాయి అలాగే వస్తాయి. ట్రై చేసి చూడండి మీ ఇంట్లో రోటీ మేకర్ ఉన్నట్లయితే. ఇదిగో చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి. చాలా వేడిగా ఉంది, ప్రతిసం కదా, చాలా వేడిగా ఉంది, చాలా స్మూత్గా వస్తాయి. ఇదిగో పొరలు పొరలుగా కూడా వస్తాయి. ఇదో